గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు అఖండమైన మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికబడ్డ గౌరవనీయులైన కేసీఆర్ గారి పట్ల నిన్న చాలా చిల్లరగా చాలా చండాలంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పార్టీ యొక్క పెద్ద మనిషి ఆయన నిన్న మాట్లాడిన మాటలు చేసిన విమర్శలు చాలా జుగుప్సాకరంగా అత్యంత హేయంగా చాలా చాలా నీచంగా ఉన్న వైనాన్ని ముందుగా తీవ్రతి తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల వారు మాట్లాడిన చిల్లర మాటలు చిల్లర విమర్శలకు వారికి సమాధానం ఇవ్వకపోయినా ప్రజల దృష్టికి కొన్ని వాస్తవాలు తెలుసిన బాధ్యత మా మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందుకే ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తెలవాలనే ఉద్దేశంతోనే వారికి సమాధానం ఇవ్వడం కాదు ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తెలవాలనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడతాము. ముందుగా నిన్నటిదాకా కొద్దిగా జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి, అంతో ఇంతో చదువుకున్నోడు, కొంత జ్ఞానం ఉన్నోడు అనే ఒక అభిప్రాయం నిన్నటిదాకా కొంత మాకుండే. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఆయనకు బండి సంజయ్కి పెద్ద తేడా ఏం లేదనేది నిన్న స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే బీజేపీలో బండి అయినా గుండె అయినా అరగుండె అయినా ఏ గుండె అయినా గంతే అనేది నిన్న చాలా స్పష్టంగా బయటపడ్డది. ఆయన మాటల్లోని డొల్లతనం, ఆయన చేసిన విమర్శల్లోని భావదారిద్ర్యం. అందుకే నేను అంటా ఉన్నా, నేను ఆయన మాటలన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దిక్కుమాలిన విమర్శలు, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం, కానీ ఇక అది భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ, అది మాట్లాడితే చెత్త, పనికిమాలిన విమర్శలు, బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ ఏడున్నర ఏళ్లలో ఏ వర్గానికన్నా ఏమైనా చేసిండ్రా అంటే చెప్పుకున్న తందుకు వాళ్ళు చేసింది ఏమీ లేదు, గుండు సున్నా మొట్టమొదటి మాట. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఐదేళ్ళు నడిపిన తర్వాత సర్కారును ఏ నినాదం మీద పోవాలి ఎన్నికలకు? ఇక మేము ఈ పని చేసినా మా కోటి అయినని చెప్పాలి. కానీ వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే, ఇక ఇది వీళ్ళ దౌర్భాగ్యం, ఇలా ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక జాతీయ స్థాయి పత్రికలో వాళ్ళ యాడ్, ఇది వాళ్ళ యాడ్. ఏం యాడు? ఇప్పుడు అంతకుముందు రాళ్ళు ఇసిరిండట, ఇప్పుడు ఈయన ఈ పోటుగాడు వచ్చిన తర్వాత వాడు పాపం ఇట్లా దగ్గరికి వెళ్ళి శైలి ఇట్లా శైలి వంచుకొని తలకాయ వంచుకొని క్షమాపణ చెప్తున్నాడు, అందుకే ఈయన కోటే అన్నాడు. ఇక ఇది వీళ్ళ దిగజారుడుతనం, ఇది వీళ్ళ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఉత్తరప్రదేశ్లో మేము రాకముందు గుండాగిరి ఉండే, ఇప్పుడు లేదు, కాబట్టి మాకు ఓటేయండి. అంటే ఇంకోటి చేసింది, ఒక ప్రజలకు చేసిన ఒక పైస పని లేదు, పనికి వచ్చే ఒక్క పని లేదు, ఒక పేదవాడికి చేసిన ఒక పని లేదు, ఏది లేదు, ఏమి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక చిల్లర ఐక్యం, ఇక అందులో ఒకటే ఒకటి వాళ్ళు చెప్పాలి. చెప్పకనే చెప్పే ఏంటంటే, ఆ పిల్లగాడు ముస్లిం అని ఒక్కటి చెప్పారు గంతే, కాకపోతే మొత్తం మిగతాదంతా అదే ముఖ చిత్రం, గదే రంగుల చిత్రం. మొత్తం దేశం అంతటా హిందూ ముస్లిం అనే ఒక మత పిచ్చి పెట్టి హిందువులను ముస్లింలను వేరు చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలనే బక్వాస్ జుమ్లా పార్టీ తప్ప వీళ్ళకి ఏం లేదు.